ఇంకా మీ తాలూకు అది ఆ నెమన్కోలో మంచి చెలికాడు మీలాగా అల్లరి మీలాగా చాలా బ్లాడ్ అవుట్లుక్ ఉందండి అల్లరి మాత్రమే కాదు ఆయన ఎవరు మీరు చెప్పగలరు ఇంకెవరండి ఇంకెవరు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి ప్రాణ స్నేహితుడు అవి అట్లాంటి పెద్ద పెద్ద మాటలు ఉపయోగించాలని కానీ అండి మీకు మీకు అంటే లైక్ మైండెడ్ వేవినంత ఉన్నవాడు మాట ఆయనతో మీ అనుబంధం గురించి చెప్పండి వాళ్ళు మొదలైన దగ్గర నుంచి కొంచెం తేడాగా మొదలైంది మా ఇద్దరు తీసుకునే ఆ తర్వాత బాగా క్లోజ్ అయ్యాం ఇద్దరు చేసిన మంచి పనులు మానవీయ కోణంలో మానవీ కోణంలోంచి ఒకటి కాదండి చాలాసార్లు ఎందుకంటే నాకు ఎప్పుడూ నాకు తెలిసిన ఫ్రెండ్స్లో ఫస్ట్ ఆయనకే కాబట్టి ఆయన ఫోన్ చేసేవాడిని ఇదిగో పలానా ఒక మా అసోసియేషన్ మెట్లకి ఎవరికో ఇబ్బంది ఉందంటే ఆల్రెడీ చేశాను రాజా డోంట్ వరీ ముందు అంత అంత ఫాస్ట్గా ఉంటాడు పైగా యూజువల్గా రాజుగారి అబ్బాయి లేకపోతే రాజుగారు మనవాడు అంటే చాలా గారాభంగా చాలా ముద్దుగా చూసుకుంటారు చాలా గౌరవంగా చూసుకుంటారు ఏమైనా అసలు మా మధ్యన అలాంటి ఎప్పుడు అలా ఉండదు నేను విభేదించినంతగా ఎవరు విభేదించి ఉండరు ప్రేమ అందుకని కాదు అంటే ఇవి మాట్లాడితే కరెక్ట్ మాట్లాడతాడు లేదంటే ఇడు ఐ యూస్ టు ఫైట్ నేనే ఒక స్టాన్స్ తీసుకుంటే నాతోటి ఇంకెవరు మళ్ళీ తనతో అలా అంత సాహసం చేయరు ఆయనలో కూడా నేను ఒకసారి చూసా బాబు అది విశ్వేశ్వరయ్య గెస్ట్ హౌస్లోను షూటింగ్ జరుగుతుంది ఇలా నేను రామారావు గారి దగ్గర చాలా కాలం పనిచేశాను ఆయన స్క్రిప్ట్ రాస్తుంటే చెప్తుంటే రాసావు అనమాట ఇంకా ఉన్నాయి అదృష్టం రెండో మూడో స్క్రిప్ట్లు ఉన్నాయి నేను హీరో ఫ్రెండ్స్తో కూర్చొని మందు తగ్గుతాడు కానీ డైలాగ్స్ అంటే ట్రీట్మెంట్ ఫైల్స్ మాట ఆయన రామారావు గారి పెన్సిల్ తీసుకొని హీరో ఫ్రెండ్స్ మందు తాగవచ్చును హీరో మందు తాగునట్లు నటించి పక్కనే ఉన్న ఫ్లవర్ వ్యాధులో పారబోయవలేను ఆలోచించండి నేను రాశాడు అనమాట అట్లాంటివిన్నీ ఉన్నాయమాట అవన్నీ అప్రూప ఇంకెవరు దొరకవు అందులో ఆయన రైటర్కి ఇచ్చే గౌరవం ఆయన రైటర్కి ఇచ్చేటువంటి విలువ ఆలోచించండి అంటాడు మరి పెన్సిల్తో మళ్ళీ చెరిపేసుకోవచ్చు మాట ట్రీట్మెంట్ శిథిరం అయిపోయి ఉన్నాయి నీకు ఏదో అదృష్టం అట్టే పెట్టుకున్నాను మూడో నాలుగో స్క్రిప్ట్లు ఇద్దరం కలిసి రాసినాయి రామారావు గారు నేను రాసినాయి మాట ఏదో ఆయన చూసేసరికి నాకు ఎందుకో ఒక మిమ్మల్ని చూడగానే నాకు ఎలాగైతే వచ్చారో దేవ ఇక్కడ ఆయన చూడగానే ఒకసారి నేను విమర్శ అయిపోయాను అనమాట అందులో ఏదో ఉంది ఏదో ఒక అనూహ్యమైన శక్తి అయితే ఉంది ఆ సీరియస్నెస్ అండి రామారావు గారు చూపు సింహం చూపు మాట ఇలా చూసారనుకోండి అది ఆగిపోతుంది అక్కడ అందుకే దేవతల క్యారెక్టర్ కథ బాపన్ చేసింది దేవతలు ఇలాంటి అంటే బాగుంటుంది కదా అది ఇలా ఇలా చూసి ఉంటే మొత్తం ఒక థౌజండ్ ఫీట్ డైలాగ్ అంటే అలా చూస్తూనే చెప్తాడు అనమాట ఆయన అంత గొప్ప వ్యక్తి నా అదృష్టవశత్ రాముడు సర్దార్ బాపారాయుడు ఈశ్వరూపం బొబ్బులు పులివన్నీ చేస్తాయి అవన్నీ ఒక ఐదు సినిమాలు చేశాయి రామారావు గారితో అందుకే నా హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది అందుకే నన్ను ఉన్నాను తర్వాత ఆయన వచ్చినప్పుడు వాళ్ళ తమ్ముడు దగ్గర ఉన్నారన్నమాట మహానుభావతడు సాంగత్యమే కొంచెం నేర్పింది అనుకోండి సరే ఈలో ఉన్నది ఏంటంటే వీళ్ళు బ్రాడ్ అవుట్లుక్ ఉంది రెండోది ఇన్ని నేను బాలమేధావ్ అంటాను నేను బాలమేధావ్ మామూలుడు కాదండి అనుకోండి అంటే ఇప్పుడు మామూలుగా ఒక భారతంలో భీముడికి దుర్యోధనుడికి అలవాటు ఉంది ఎవరినైనా గౌరవించుకున్నా అవతల వాడి శక్తి మొత్తం లాక్కుంటాడు అంట అలా ఎవరినైనా చూసాడు అనుకోండి అవతల వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాడు వాళ్ళ దగ్గర శక్తి కూడా అలా మైక్రోస్కోపిక్ లెన్స్ లో చూసాడు చూసి వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఆల్ స్కాన్ చేస్తున్న వెంటనే అలా అలా స్కాన్ చేస్తా వస్తుంది అండ్ నా నేను వయసులో పెద్దవాడిని నాకు చెప్తుంటాడు నువ్వు నీకు తెలియదు వాడి సంగతి ఇంకోటిని నేను కాదులే అని అన్న తర్వాత కొన్నిసార్లు తను చెప్పింది నిజమైన మా సంఘటనలు కూడా ఉన్నాయి అవును ఆయన జీవన పోరాటం చాలా చేశాడు కదండి సెక్యూర్ ఫీలింగు జీవన పోరాటం చేశాడు ఆయన హీమ్ సెల్ఫ్ ప్రూవ్డ్ అన్నమాట హింసెల్ఫ్ సెల్ఫ్ ఈ ప్రూవ్ అది చూశాను నేను రామారావు గారితో మాట్లాడిన అనుభూతి కలిగింది నాకు తర్వాత శ్రీనివాస్ నాకైపోయినా ఉన్నాడు నా దగ్గర పనిచేసేవాడు మరి ఎప్పుడు కుదరలేదు మరి ఇప్పుడు ఏమో చూడాలి అది తర్వాత ఫస్ట్ టైం మొదలు పెట్టాం కదా జ్ఞాపకం కానీ అంటే మీ ఫ్రెండ్షిప్లో ఉన్నటువంటి నేను ఆలోచించింది ఏంటంటే ఇద్దరు ఒకలాగా ఆలోచిస్తారు ఒకటి రెండోది ఏంటంటే మీ మీలో కూడా మీరు అనుకున్నంత సత్యకారుడు మనిషి కాదు నా నేను గమనించింది ఏంటంటే నేను వచ్చి మాట్లాడితే పావుగొండ తర్వాత ఏం మీరు గమనే చేస్తారు పావుగండు తర్వాత ఇది వస్తుంది డైలాగ్ అని గమనిస్తారు అంటే మీ మాటలు బట్టి దీన్ని బట్టి నేను అర్థం చేసుకుంది అది ఉండాలి ఈ అది లేకపోతే ఎలాగవుతుంది వచ్చి ఆయన ఏంటంటే కొంచెం బట్టర్ రాస్తారు తప్ప మీకు అది అవసరం లేదు ఇప్పుడు ఆయన కొంచెం పాలిష్గా ఉండవలసిన అవసరం ఉంది కదా వెనకమారుగా రూడుగా చెప్తాడు కానీ ఎదురుగా మాత్రం చాలా హాయిగా ప్రేమ అంటే వెనక్ వెనక్కు కూడా రూడుగా ఏమి ఉండడం నేను కానీ ఎప్పుడైనా చెప్పాలనుకుంటున్నాడు ఇప్పుడు నా లాంటి వాడున్నానుకోండి నాతో రూడ్గానే చెప్తాడు ఎందుకంటే మాకున్న ఫ్రెండ్షిప్ అలాంటిది సో అక్కడ మళ్ళీ బయట ఏదో పొరపచ్చాలు పెట్టుకొని ఓ తెరలు పెట్టుకొని లేకపోతే ముసుగులు వేసుకొని ప్రవర్తించాం ఏదైనా ఉందంటే చెప్పంటే చాలా ఘాటుగా చెప్తాడు అక్కడ ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగా తనతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ విపరీతంగా ప్రేమిస్తాడు ఎవరికైనా ఏదైనా అయిందంటే బాధపడతాడు సో ఇవన్నీ ఇప్పుడు ఈరోజు ప్రపంచం అంతా అంటే తెలుగుదేశం ఇటు తెలంగాణ కావచ్చు అండి ఆంధ్ర కావచ్చు అది తెలుగుదేశాన్ని సబ్జెక్టు ఎవరంటే మనం చెప్తే చెప్పలేదు చెప్పకుండా ప్రజలు అంటున్నారు అనమాట ఆయన రావాలని చెప్పేసి అంటే ఆ స్థాయికి ఎదిగాడు కదా అవును వాటిని జస్ట్ ఇస్ మీరు ఆ స్థాయికి ఎదిగిపోయారు అన్నమాట ఇంకో దరిదును అదర్ లీడర్ ఆ దరిదును అదర్ గో ఎక్సెప్ట్ పెద్దవాళ్ళు మీరు చెప్తే ఇంకా ఆమోదించినట్టే ఎందుకంటే ఇంకెవరు ఆల్టర్నేటివ్ లేరు ఆయనకి రామారావు గారు ఎన్నో రామారావు గారు చూపొచ్చింది రామారావు గారు పసి పసిపిల్లలాగా ఆలోచిస్తారు కదా నీకు నేను మా గురువుగారు ఒకసారి అడిగారు రామారావు నాగేశ్వర గారికి రామారావు గారికి డిఫరెన్స్ చెప్పని ఈయన మేధావిలా ఆలోచించేటువంటి అమాయకుడు అండి ఆయన నాగేశ్వర గారు ఆయన అమాయకుడిలా బోధ నవ్వుతో ఎంతో హ్యాపీగా ఉంటే మేధావి అండి అని చెప్పారు అదేంటి ఎవరో ఈ వర్షం చెప్పామంటే ఇలా చూస్తాడు బ్రదర్ అంటుకోండి మొత్తం మీ చరిత్ర అంతా ఆయన బుర్రలో ఉంటుంది రామారావు గారికి ఈయన ముందు ఇది ఆలోచించి సరిపోతుంది అనమాట అవతల అత అవతల వ్యక్తి మన గురించి ఆలోచిస్తున్నాడు అని అనిపించేస్తుంది మన ముందు ఇప్పుడు రాజీవ్ కనకాల గారు అనడానికి ఇలా ఆలోచించి అలా ఆలోచించి ఆ గోడను చూసి మీకు చూసి రాజీవ్ గారు అంటే ఎందుకు అవసరం లేదు బాబు రా అంటే సరిపోతుంది కదా అదే అంటారు అంటే రామారావు గారు వెనకమ్మని చూడుకుంటారు అలాగా ఈయనకి చాలా హాయిగా వినేలా నవ్వుతాడు ఆయన నవ్వుతూ బట్ అంత డీప్గా ఆలోచిస్తాడు అది వచ్చింది నేను కూడా అంతే చెప్తాను కదా నేను ఇప్పుడు అంటే ఏదో లేకపోతే కష్టం అండి అసగూ అత ఇప్పుడు పిల్లల గురువుకి ఆవులు వస్తాయి నాగేశ్వరన్ని పాములు వస్తాయి ఏ స్వరం ఎవరికి ఇష్టం అక్కడికి వెళ్ళిపోతుంటాయి అన్నమాట ధమరుద్వానికి ఏలు వస్తాయి అంతేగాని మీరు ఆయన జూనియర్ అంటే నా బోటో నా చిన్న విశ్లేషణకి ఏంటంటే ఆ లైక్ మైడెడ్ కాబట్టి కలుస్తారు లేదు కలవలే అనమాట సో మీ ఫ్రెండ్షిప్ ఇంకా చాలా వృద్ధిలో రావాలని కోరుకుంటున్నాను నేను నేను నాకు ఒక సందేహం ఉండిపోయిందండి నేను నాట్ ఓన్లీ డైరెక్టర్ నేను మంచి జర్నలిస్ట్ని కూడా మంచి అంటే మీరు అందరూ చెప్తుంటే అనిపిస్తుంది అంటే అంటే మీ మొత్తం నేను చెప్తున్నాను కదండి మీ ప్రతి ఎపిసోడ్ నేను యూట్యూబ్లో ఫాలో అయ్యే నాకు ఏమనిపించింది అంటే మీలో దీంట్లో అంటే ఏం అతిశక్తి లేదు ఏం పొగడుత లేదు పొగడుతుంటే నేను మాట్లాడిన కూడా మీలో ఒక భాండాగారు ఉంది అన్నది స్టోర్ చేసేసుకున్నారు దాన్ని ఉపయోగించలేదు మీకు సింహానికి ఉన్న పౌరుషం ఉంది రోషం ఉంది ఈ అక్షర సత్యాల మాట ఒక్కసారి జూలు విదిలించండి ఎందుకంటే చెప్పాను కదా నేను ఒకసారి జూలు విదిలించండి మీరు మాత్రమే చేయవలసిన క్యారెక్టర్లు చాలా ఎదురుచొస్తున్నాయి ముఖ్యంగా ఈ మాటలు చెప్దామని వచ్చాను రెండోది ఏంటంటే నా తాలూకు ఇంటర్వ్యూ మీతో ప్రారంభ భగవంతుడి సంకల్పం అది మీతో మీతో ప్రారంభించాలని వచ్చాను ఇది ఇప్పుడు విదేశాల్లో మళ్ళీ కొలుస్తాను ఒకసారి తీరుబడి చూసుకొని దిస్ ఈజ్ యువర్ ఛానల్ వాట్ కాంట్రవర్సీలు దోకి వెళ్ళొద్దు లట్ యూ నాట్ ఇన్వైట్ ఎనీ కాంట్రవర్సీస్ ఎందుకంటే బికాస్ దిస్ ఈజ్ రాజీవ్ వద్దండి నాకు ఈ తమ్మనే నేర్చే చూస్తాను కదా ఒక్కోసారి ఫోన్ చేసి చెప్దాం అనుకుంటాం కానీ కలిసినట్టు చెప్దాం అది వద్దండి మీకెట్టే నాకు ఒక అపర జగ్గయ్యేలాగా నాకు అనిపిస్తారు ఇఫ్ ఐ ఆమ్ కరెక్ట్ ఎందుకంటే ఆయన డైలాగ్తో తినేస్తాడనమాట డైలాగ్కి ఎంత పవర్ ఉందో అంత పవర్ మీకు ఉంది డైలాగ్ చెప్పడంలో సో ఆ డైలాగ్ ఉన్నాయి దేవుడి చిరు కళ్ళు ఉన్నాయి మొహలు నవరసాలు పొలుగుతాయి రసాలు వెదుక్కోవాల్సిన అవసరం లేదు రసాల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు రసాలతో పెరిగిన వాళ్ళు మీరు కనుక ఎప్పటికిది నేను ముగిస్తున్నాను మళ్ళీ ఒకసారి తీరిగ్గా వస్తున్నాను మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి ఎక్కడున్న నాన్నగారు ఆశీస్సులు కూడా మీకు ఉండాలి తర్వాత నాన్నగారే వచ్చి చేశారేమో అనుకోండి Şu you all the very best. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you.